ఆపరేషన్ అయిన మూడో రోజు ముగ్గురు సాయంతో నాలుగు అడుగులు వేశాను. ఐదవ రోజు కల్లా ఒక మనిషి సాయంతో యూ స్టాండ్తో నడిచాను. నేను ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కోసం భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడకండి, ధైర్యంగా చేయించుకోండి అని చెప్పడమే ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం. నెల రోజుల్లో మామూలుగా నడిచాను. రెండు నెలలు తిరిగేటప్పటికల్లా ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇందులో నేను చాలా రకరకాల పనులు చేశాను. క్రికెట్ ఆడాను, సైక్లింగ్ తొక్కాను, బాస్కెట్బాల్ ఆడాను, వాలీబాల్ ఆడాను. ఇవన్నీ వీడియోలు తీసి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, అందరూ ఇలాగ అన్నీ చెయ్యాలని, నాలాగే చేస్తారని కాదు, నాకు సరదా ఉండి నేను చేశాను. ఇవన్నీ నేను చేయగలిగినప్పుడు ఇవేవి చేయకుండా మామూలుగా రెగ్యులర్ లైఫ్లో హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. దానికోసం ఎక్కువ భయపడకండి అని చెప్పడం ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం. భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడమే ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం. నేను హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లో బయోలేటరల్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకున్నాను రెండు మోకాళ్ళకి మే 2వ తారీఖుని. ఇప్పుడు 2 నవంబర్ వస్తుంది. 6 మంత్స్లో ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్. నేను కారు కూడా 150 కిలోమీటర్లు కంటిన్యూస్గా వితౌట్ స్టాప్ డ్రైవ్ చేయగలుగుతున్నాను. ధైర్యంగా ఆపరేషన్ చేయించుకోండి. ఫిజియోథెరపీ వదలకుండా వితౌట్ పెయిన్ 45 డేస్ చేయించుకోండి. రెగ్యులర్ లైఫ్లో భయపడకుండా ఆనందంగా ఉండడానికి ఏమేం కావాలో అన్నీ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసుకుని తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కోసం ఏమేం చేయాలో అన్నీ చేయండి. 63 ఏళ్ల వయసులో నేను చేయగలిగినప్పుడు మిగిలిన వాడు కూడా కొద్దిగా కష్టపడితే అన్నీ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆల్ ద బెస్ట్.